हाई हेलो नमस्ते वेलकम बैक टू आरकेएस खिचड़ी। नेनु मी रितेश। मन ई वीडियोलो स्पेशल रेसिपी चुक्का नूने वेयकुंडा चिकन करीनी पातकालं पद्धतिलो ई विधंगा प्रिपेर चेसुकोंडी। एंत रुचिगा उंटुंदंटे चाला अमोघंगा उंटुंदी। एक्कुव लेट चेयकुंडा लेट्स स्टार्ट। ముందుగా చికెన్ కర్రీ కోసం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము। ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను। అందులో ఒక స్పూన్ వరకు సాజీరా, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు, ఒకటి పెద్దది బిర్యానీ ఆకుతో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇందులో యాడ్ చేస్తున్నాను। దాంతో పాటే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను। పచ్చిమిరపకాయల ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మీరు 15 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే 10 యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కారం పొడి కూడా యూస్ చేస్తాం కాబట్టి। ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా వీలైతే పెద్దగా మీరు పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। దాంతో పాటే 8 నుంచి 10 వరకు కాజు ముక్కలు, ఒక స్పూను ధనియాలు, దాంతో పాటే ఒకటి మీడియం సైజు టొమాటో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన అనేది పెట్టుకుందాము। ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకోండి। ఆ బౌల్లో నేను ఇంతకు ముందే మనం చికెన్కి ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను। కాజు ముక్కలు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, కాకపోతే కాజు ముక్కలు వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం చిక్కగా వస్తుందన్నమాట మనకి గ్రేవీ అనేది। సో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం పొడితో పాటు 1 స్పూను పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను। దాంతో పాటే 1.5 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి। ఇదంతా కూడా మసాలా కలిసే విధంగా ఒక్కసారి మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। అల్లం ఎల్లిగడ్డ పేస్ట్కి బదులు మీరు ఇంతకుముందు మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో అందులోని మీరు ఎల్లిపాయలు, అల్లంని కూడా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు। సో ఇది ఆల్రెడీ ఫ్రెష్గా నేను నూరి పెట్టుకున్నాను రెడీగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్। సో ఇది నేను యూస్ చేస్తున్నాను। ఇంతకుముందు మనం ధనియాలను వేసుకున్నాము, దానికి బదులు ఇందులో మీరు ధనియాల పొడిని కూడా యూస్ చేయొచ్చు। ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మీరు యూస్ చేయొచ్చు అనమాట। ఇప్పుడు పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత 1/2 kg చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను। నేను ఆల్రెడీ బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్న 1/2 kg చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు చికెన్కి బాగా కోట్ అయ్యే విధంగా మసాలాలంతా కూడా బాగా కోట్ అయ్యే విధంగా చికెన్కి ఒక్కసారి బాగా కలుపుకోవాలి। కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి, బాగా కోట్ అవుతుందన్నమాట మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి। వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి ఒకటే నా రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి। లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరింత మందికి రికమెండ్ అవుతుంది। ఇంకా ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మర్చిపోవద్దు ఒత్తడం, దానివల్లనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టంగానే। ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేసుకొని కొంచెం సేపు మనం దీన్ని మ్యారినేషన్లో ఉంచుదాము, రెస్ట్ అనేది ఇద్దాము। ఈలోపు అసలు ఇంగ్రీడియంట్ అనమాట, మనం నూనె లేకుండా చేస్తున్నాం కదా, సో నూనెకి బదులు నేను కొబ్బరి పాలని యూజ్ చేస్తున్నాను। సో ఫ్రెష్గా కోకోనట్, నేను ఫుల్ కోకోనట్ తీసుకుంటున్నాను అనమాట, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను। సో కొబ్బరి అంతా కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో బాగా మనం మిక్సీ పట్టిన తర్వాత జల్లెడ యూజ్ చేసుకొని ఈ విధంగా పాలని, చిక్కటి పాలని నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాను। సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ గిన్నెలో నాకు ఈ బౌల్లో అనమాట ఇంత క్వాంటిటీ అనేది వచ్చింది నాకు పాలు అనేది। ఇప్పుడు అదే బౌల్ యూజ్ చేసుకొని నీళ్ళని యాడ్ చేస్తున్నాను, సేమ్ అదే క్వాంటిటీలో ఇంకొక బౌల్ నేను వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను। ఒకవేళ కొంచెమే గ్రేవీ కావాలనుకుంటే మీరు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే కంప్లీట్గా ఈ కొబ్బరి పాలతోనే డ్రైగా ప్రిపేర్ చేస్తా అనుకుంటే వాటర్ అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు పాలు నీళ్ళని కూడా మనం వేసుకున్న తర్వాత ఏవైతే కొబ్బరి పాలు దాంతోపాటే సేమ్ అదే బౌల్తో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా అది హీట్ అవ్వాలన్నమాట, కొంచెం అంటే బాయిలింగ్కి రెడీగా ఉండాలి। ఆ స్టేజ్లో మనం ముందే మ్యారినేషన్లో ఉంచిన చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। చికెన్ అదో నేను ఒక 30 to 40 minutes వరకు మ్యారినేషన్లో ఉంచినాను, దానివల్ల ఆ రుచి అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది, మనం వేసుకున్న మసాలాల యొక్క రుచి అంతా కూడా। చికెన్ కూడా కొంచెం స్మూత్గా అంటే కొంచెం మెత్తగా కూడా అవుతుందన్నమాట। సో ఎక్కువసేపు మ్యారినేషన్లో మనం ఉంచినట్టయితే, ఒకవేళ టైం లేనట్టుగా అయితే 20 నుంచి 25 నిమిషాల వరకు కూడా మీరు ఈ విధంగా మ్యారినేషన్లో ఉంచవచ్చు। చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీరు చూడొచ్చు బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట। ఈ విధంగా లైట్గా కొబ్బరి అనేది कंप्लीट गा आ एड्जेस अंता कूडा फॉर्म अयिपोतुंदी। इप्पुडु गंटेतो ई विधंगा एड्जेस अंता कूडा क्लीन चेसुकोनी इंकोकसारी लेदंटे 2-3 सार्लु बागा कलुपुकोवाली। बागा कलुपुकोनी इप्पुडु मूत अनेदी पेट्टेसुकोनी कंप्लीट गा स्टవ్ अनेदी लो फ्लेम लो उंची एप्पुडैते आयिल अनेदी रिलीज अवुतुंदो बयटिकी अप्पटी वरकु मनं ई विधंगा लो फ्लेम लो मात्रमे कुक चेसुकोवाली। सो मध्य मध्यलो कलुपुतू लिड अनेदी क्लोज चेसुकोनी इप्पुडु मीरू चूडोच्चु आयिल अनेदी रिलीज अवडम स्टार्ट अवुतुंदी। इप्पुडु नेनु मीकु चूपिस्तानु चूडंడి ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది। సో ఆయిల్ లేకుండానే మనం ఈ విధంగా హెల్తీగా చాలా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు। ఒకవేళ హెల్తీ ఆయిల్ ఏది యూస్ చేయాలో కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది। లింక్ అనేది ఐ బటన్ తో పాటు డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి। మన హెల్త్ కి ఏ ఆయిల్ ఇంపార్టెంటో అసలు ఏ ఆయిల్ వాడాలో అదంతా కూడా డీటెయిల్ గా నేను ఆ వీడియోలో చెప్పి ఉన్నాను। సో ఒక్కసారి చెక్ చేయండి। ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉప్పు కాని కారం కాని మన తక్కువ అనిపిస్తే మీద యాడ్ చేసుకోవచ్చు। నేనైతే కొద్దిగా ఉప్పుతో పాటు లైట్ గా కారం అనేది యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మూత అనేది పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో। ఇంకొంచెం చిక్కపడుతుందన్నమాట। అరౌండ్ నేను ఒక 20-25 నిమిషస్ పాటు దీన్ని కుక్ చేసుకుంటాను। సో ఇంకొంచెం దగ్గర కావడానికి సో మీరు యూస్ చేసే పాలని లేకపోతే అందులో ఏమైనా ఎక్కువ క్వాంటిటీ గనుక వాటర్ యూస్ చేస్తున్నట్లయితే మీ టైమింగ్ అనేది ఇంకొంచెం పెరుగుచ్చు అన్నమాట, ఇంకొక 5-10 నిమిషాలు। ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్ గా నేను కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో సగం స్పూన్ గరం మసాలాతో పాటు కొంచెం కొత్తిమీర కరివేపాకుతో కూడా గార్నిష్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా యమ్మీగా హెల్తీగా వేడి వేడి నో ఆయిల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।